చూడండి నెమ్మదిగా చూడండి ఇంకా ప్రిపరేషన్ ఎలా వెళ్ళి ఎలా ముందుకు వెళ్ళి మళ్ళీ ఎలా వెళ్ళి మళ్ళీ ఎలా ముందుకు వెళ్ళి మళ్ళీ ఎలా వెళ్ళి మళ్ళీ ఎలా ముందుకు వెళ్ళి మళ్ళీ ఎలా వెళ్ళి మళ్ళీ ఎలా ముందుకు వెళ్ళి ఇన్ని ప్రిపరేషన్ ఎవరైతే ఇలా చేయలేరో ఇవన్నీ అద్భుతంగా పనిచేసేటువంటి ఉపవిన్యాస అవునా మళ్ళీ సవ్య దిశలో మళ్ళీ చూడండి రెండు చేతులను ఇలా మళ్ళీ ఎలా ముందుకి మళ్ళీ ఎలా వెనక్కి మళ్ళీ ఎలా ముందుకి మళ్ళీ ఎలా వెనక్కి చూడండి ఇలా వెళ్ళి చూస్తున్నారు కదా ఎంత ఎఫెక్టివ్గా ఉందో చూసారా ఎవరైనా ఇలా చేయొచ్చు అవునా ఇలా ఎవరు ఎవరు ఎవరిని చూసారు మీరు జాతర రోజు అవునా ఏం చేస్తారు వాళ్ళు పూనక వచ్చిన వాళ్ళు ఏం చేస్తారే అలా వేసి ఎనర్జీని మొత్తం పొటెన్షియల్ సెల్ పొటెన్షియల్ని పెంచి 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 ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు టెక్నాలజీ అయ్యా చెప్పాను కదా సో టెక్నాలజీ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అవునా వాళ్ళు ఏం చెప్తారు అలా ఆ జాతర రోజు ఏం చెప్తారు వర్షాలు పడబోతున్నాయా లేవా అవునా మరి రైతులు ఏ పంటలు పండించుకోవాలి విలేజెస్లో గ్రామాల్లో ఇదే టెక్నాలజీ ఇది కూడా స్పిరిచువాలిటీ అయినాయా మన టెక్నాలజీ ఏ లెవెల్లో ఉందంటే దీన్ని డర్విష్ డ్యాన్సెస్ అని అంటాం ఏమంటాం డర్విష్ డ్యాన్సెస్ అంటాం ఇది కూడా స్పిరిచువల్ ఆధ్యాత్మికతలో గొప్ప భాగం మరి పల్లెటూళ్ళలో ఆ రోజుల్లో ఏ పంటలు వేయాలి అని సో ముందు ఎలా చూడగలిగారు ఇలా మన యొక్క ఎనర్జీని ఛానలైజ్ చేసుకుని దాన్ని ఏమంటాం పూనకం అని అంటాం అంటే బోనాల పండుగ రోజు హైదరాబాద్లో ఏం చేస్తారా అలా అలా తిరుగుతారు ఇలాంటివి లేని సాంప్రదాయమైన ఉందా ఇండియాలో ఆఫ్రికా నుంచి అమెజాన్ అడవుల దగ్గర నుండి భారతదేశంలో నాగాలాండ్ దగ్గర నుండి శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి పల్లెటూరులో ఇవి మనకు కనిపిస్తాయి ఎందుకని ఏ లెవెల్లో వాళ్ళకి ఆ లెవెల్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఇప్పుడు మీకు ఇది మీకు ఇలా చెప్తున్నా అంటే మిమ్మల్ని ఏదో పునకంలోకి వెళ్ళమని కాదు అంటే ఒక యోగా అనేది మన సంస్కృతిలో ఎలా ఇమిడిపోయింది మన సంస్కృతి ఎంత గొప్పది దాన్ని ఎలా చూడాలి ట్రాన్స్ సమాధిలోకి వెళ్ళడానికి ఎన్ని మార్గాలు ఏకంసత్ బహుధా విప్రావదంతి అని చెబుతాడు ఎవరు శంకరాచార్య సమాధిలోకి వెళ్ళడానికి జాతి మంత్ర ఔషధ తాగి మత్తుమందు తాగి అవునా హోలీ పండుగ రోజు బంగు తాగి అవునా గసగసాల్ని బాగా ఉడికించుకొని రాత్రిపూట మీరు నిద్ర పట్టట్లేదు మైండ్ ఎలాగో ఉంది గసగసాల్ని బాగా కసకస అంటాం బాగా వాటితో ఏం చేస్తారు సో వాటిల్లో షుగర్ వేసుకొని పాయసం బాగా వండుకొని రాత్రి ఒక రెండు గ్లాసులు తాగారనుకోండి ఉదయం మళ్ళీ లేస్తే ఒట్టు అవునా అలా నిద్ర పడుతుంది అలా రెండు రోజులు మత్తుగా ఉంటుంది మూడో రోజు నుంచి మళ్ళీ మైండ్ అంతా సరిగ్గా పనిచేయడం మొదలెడతాం అలా అని మీరు మిమ్మల్ని ఎక్స్పెరిమెంట్ చేయడం చెప్పట్లేదు ఔషధం ద్వారా సమాధిలోకి వెళ్ళటం ఎలా ఈ విధంగా డ్యాన్స్ చేయటం వల్ల పూనకాల వల్ల సమాధిలోకి వెళ్ళడం ఎలా ట్రాన్స్లోకి వెళ్ళడం ఎలా అవునా డర్విష్ డ్యాన్సెస్ జాతి మంత్ర దీన్ని జాతి ప్రాక్టీస్ అంటాం ఇవన్నీ కూడా సార్వభౌమ ప్రాక్టీస్ అంటాం ఈ విధంగా పూనకంతో సమాధిలోకి వెళ్ళి ఫ్యూచర్ టెల్లింగ్ ఏదైతే ఉంటుందో భవిష్యత్ చెప్పటం ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా గొప్ప గొప్ప సాధనాలు అయ్యా అవునా కాదేది కవిత కనార్హం సమాధి అనేది ముఖ్యం కాదు సమాధి అనేది ఏ సమాధి ముఖ్యం సమాధి అనేది ఈజీగా ఎంటర్ కావచ్చు మంత్రం ద్వారా ఎంటర్ కావచ్చు మత్తుమందు ద్వారా ఎంటర్ కావచ్చు మీరు నాతులోకి వెళ్ళారనుకోండి అవునా కొంచెం మరిజువానా హెరాయిన మత్తు గంజాయిగా అయితే సమాధే వస్తుంది అవునా డాక్టర్ అనెస్థీషియా ఇస్తే సమాధే వస్తుంది అవునా డ్రగ్ ఇస్తే స్టెరాయిడ్స్ ఇస్తే సమాధే వస్తుంది అవునా సమాధి ఏముండే సమాధి ఎలా వస్తుంది మందు తాగితే మందును బట్టి సమాధే వస్తుంది అవునా వాడు వాడు ఆనందంలో ఉన్నాడు బాధ పక్కనవాడికయ్యా తాగిన వాడికి ఆనందం కదా తాగిన వాడు స్వర్గంలోనే ఉన్నాడు బాధ ఎవరికయ్యా పక్కవాడికి అవునా వాడు వాడు హాయిగా వాడు ఆనందంలోనే ఉన్నాడు ఈ సమాధులన్నీ కూడా వాడికి ఆనందాన్ని ఇచ్చేవే కానీ సమాధులన్నీ పక్క వాళ్ళకి ప్రాబ్లం అవుతాయి అందుకే వాటిని ఏమన్నారు అకుశల సమాధి అని అన్నారు
వాటిని ఏమన్నారు? సవికల్ప సమాధులు అని అన్నారు. మరి ఏ సమాధి కావాలి? నిర్వికల్ప సమాధి కావాలి. అనా సంప్రజ్ఞాత సమాధి అన్నారు, అసంప్రజ్ఞాత సమాధి అని అన్నారు, నిర్భీయ సమాధి అన్నారు, ముఖ్యంగా నిర్వికల్ప వికల్ప. అవునా? విపర్యంతో ఓడినటువంటి, వికల్పంతో ఓడినటువంటి సమాధి అది ఒక ప్రత్యేకంగా ఇలాంటి దానికి ఉపయోగించుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. చిత్త ఆత్మని శుద్ధి చేయడానికి ఉపయోగపడేది కాదది అనేటువంటి విషయం. ఏకం సద్ బహుధా విప్రావదంతి. సమాధిలోకి వెళ్ళడానికి మార్గాలెన్నో, విముక్తికి మార్గం ఒకటే, కానీ సమాధికి మార్గాలెన్నో. అవునా? జాతి మంత్ర ఔషధ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇలా పూనకం మూలడం వల్ల కూడా సమాధిలోకి వెళ్ళచ్చు, ఇలా వెళ్ళడం వల్ల కూడా సమాధిలోకి వెళ్ళచ్చు. మీ ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళారు, ధరంశాలకు వెళ్ళారు, ఎన్నో చోట్ల. అవునా? అలా పొగ తాగుతూ వాళ్ళ మత్తు ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు. అవునా? అయ్యా, యోగా అనేది, సనాతన ధర్మం అనేది ఒక మత్తు మందికి బానిసగా అయ్యేది కాదు, ఒక కల్పితమైనటువంటి ఒక సమాధి కాదు నాయన. చిత్తం శుద్ధి కావటం వల్ల వికల్పం లేనటువంటి, అవునా, విచారం లేనటువంటి, విజ్ఞానం లేనటువంటి, సన్య లేనటువంటి, అవునా, శుద్ధి అయినటువంటి, అవునా, విగతేచ్ఛ భయక్రోధం అవన్నీ లేనటువంటి, విముక్తి చెందినటువంటి నిర్వికల్ప సమాధి అని చెబుతున్నాం. సో ప్రిపరేషన్ చెప్తున్నాను. రెండో మూడో క్రియలో ఏంటి ప్రిపరేషన్? మీరు మీకు ఇలా చేయలేను సార్, నేను ఇలా చేయలేను, నేను ఇలా చేయలేను, నేను ఇలా చేయలేను, నో ప్రాబ్లం, మీరేం పర్వాలేదు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. ఇలా ఎవరు చేస్తున్నారో చెబుతున్నాను. అవునా? అలా చెప్తే మీకు తేలిక, ఇలా ఇలా. అవునా? ఇలా చేస్తే నడుములు పట్టుకోవు, మీ వీపులో ఉండేటువంటి కండరాల యొక్క సాగగుణం పెరుగుతుంది, మీ పొట్టలో ఛాతీలో ఉండేటువంటి లంగ్స్ సాగగుణం పెరుగుతుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆసనాలు. అందుకే మీకు చెబుతున్నాను. ఎవరు ఈ ప్రాక్టీస్ చేస్తారు, దేనికి ఉపయోగించుకుంటున్నారు ఈ క్రియని అనేటువంటి విషయం మీకు తెలియజేస్తున్నాను. సో ఆ విధంగా చేయొచ్చు. ఆ తర్వాత ఇలా, ఆ తర్వాత ఇలా, తర్వాత ఇలా, ఎవరైతే చేయగలరో చక్కగా ఇలా కూర్చొని అలా భుజాలని ఫ్రీ చేసుకొని చూడండి. చేయిని ఇలా ఆనించి, ఇక్కడ చేయిని పూర్తిగా ఆనిస్తే కిందికి వెళ్ళిపోతారు. అవునా? సెంటర్ ఆఫ్ గ్రావిటీకి పూర్తిగా క్లోజ్ అయిపోయారు అనుకోండి, కైనెటిక్ ఎనర్జీ రాదు, ఆ గ్రావిటీ పుల్ చేసేస్తుంది. అందుకని కొంచెం పైకి ఇలా ఉండాలి. ఇక్కడ నుండి చూడండి, ఎడమ చేయిని ఇలా తీసుకెళ్తూ ఇలా వెళ్ళండి, ఇలా ఇలా. సో కొంచెం మధ్యస్థ కాయం, అవునా, సో లేదా ఉపకాయం ఉండేటువంటి వాళ్ళు, స్థూలకాయం సూక్ష్మకాయం ఉండేటువంటి వాళ్ళకి ఇది పనికొస్తుంది. స్థూలకాయం ఉండేటువంటి వాళ్ళకి, స్థూలంగా ఉండేటువంటి వాళ్ళకి ఇది పనికొస్తుంది. ఇవన్నీ కూడా టెక్నాలజీస్ అద్భుత, చాలా బాగా పనికొస్తాయి. అవునా? ఆ విధంగా చేయొచ్చు. మరి ఇప్పుడు ఆసనంలోకి వెళ్దాం. స్థూలకాయం ఉన్న వాళ్ళు ఎలా వేయాలి ఆసనం? సో ఎలా చేయాలి? ఇలా చేయి పెట్టుకొని ఇలా, అవునా, ఇలా ఇలా చేస్తే చాలు. ఇలా ముందుకు నెట్టి నడుమని ఎంత చేయగలుగుతారో అంతే, భుజాలని ఫ్రీ చేసుకొని, అవునా, మెడని ఫ్రీ చేసుకొని ఇలా. ఏకం ద్వేనం త్రేనం చతురం పంచమ షడము సప్తము. మళ్ళీ ఇలా పైకి, మళ్ళీ చేతుల్ని పైకి, పైకి కింద. అది కూడా చేయడం కష్టమైనది. చేతుల్ని ఇక్కడ గ్లూటియస్, దీన్ని ఏమంట, గ్లూటియస్ మధ్యలో అంట, ఇక్కడ ఇలా ఆనించి, అవునా, ఇలా ముందుకు నెడుతూ, ఇక్కడ ముందుకు నెడుతూ, చూసారా, ఇలా పట్టుకొని, ఇలా ఆసనాన్ని ఇలా పట్టుకొని ముందుకు నెడు. ఏకం ద్వేనం త్రీనం చతురం పంచమ షడమ సప్తమ. అధమాధికారం ఇలా కూడా చేయొచ్చు. ఇలా పట్టుకొని చేయొచ్చు, ఇలా పట్టుకొని చేయొచ్చు, మీ యొక్క స్థాయిని బట్టి. అవునా? అది కూడా వేయలేరు. ఏ
కుర్చీలో వెనకబెట్టుకొని ఓ కుర్చీ తెచ్చుకొని వెనకబెట్టుకొని కూడా చేయొచ్చు. అది ఎలా చేయాలో తర్వాత చెప్తాను. కుర్చీ ద్వారా ఎలా చేయాలో చెప్తాను. ఎన్నో ఉపాయాలు చికిత్సాక్రమం. ఆ క్రియని ఏ విధంగానైనా చేయొచ్చు. ఆధ్యాత్మిక క్రమంలో, చికిత్సా క్రమంలో అయినా చేయొచ్చు. చికిత్సా క్రమంలో ఈ క్రమంలో వేయనప్పుడు చికిత్సా క్రమంలో చేయాలి. అప్పుడు ఏదైనా సహాయంతో చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇలా చేద్దాం. ఇలా వెళ్ళి నెమ్మదిగా ఇలా కాలని పట్టుకొని అంగుష్ట వజ్రాసనంలో ఇలా పట్టుకొని ఏకం ద్వేనం త్రేనం చతురం పంచనాం షడము సప్తము కరిష్యామి. మళ్ళీ చేతుల్ని ఏ విధంగా ఫ్రీ చేస్తాం, ఇలా ఫ్రీ చేస్తాం పైకి కిందకి ఇలా ఫ్రీ చేస్తాం. మళ్ళీ నెమ్మదిగా ఫ్రీ చేస్తాం. కావాలంటే శయన, శయన అంగుష్ట వజ్రాసనంలో కూడా చేయొచ్చు. శయన వజ్రాసనంలో కూడా, శయనపాద వజ్రాసనంలో కూడా చేయొచ్చు. అవునా? ఆ సుప్త పాద వజ్రాసనంలో చేయొచ్చు. సుప్త అన్నా శయనం అన్నా ఒకటే. అవునా? సుప్త అంటే సుషుప్త అని అర్థం, పడుకొని ఉండటం. శయనం అన్నా కూడా పడుకొని ఉండటం అని అర్థం. సో సుషుప్త అంటే అంత మంచిది కాదు కనుక మనం ఏమంటున్నాం, శయనము అని అంటున్నాం. శయనం అనేటువంటి పదం సుషుప్తం కంటే మంచిది. సుషుప్తం అంటే అన్కాన్షియస్, అంటే మనకి వీఆర్ నాట్, మనకి తెలియకుండా ఎక్కడికో వెళ్ళడానికి ఏమంటాం సుషుప్త అని అంటాం. సుషుప్తావస్థ అంటే గాఢ నిద్ర. ఏది స్వప్నావస్థ లేనటువంటి అవస్థని ఏమంటాం అన్కాన్షియస్, కోమాలోకి వెళ్ళడానికి ఏమంటాం సుషుప్త అంటాం. మరి ఇక్కడ కోమాలోకి వెళ్ళలేదు కదా, అందుకని దీన్ని ఏమైనాలి సుప్త వజ్రాసనం అని ఎగరకూడదు. సుప్త అని పడుకొని శయన వజ్రాసనం అని అనాలి. సో పాదాలని శయన పాద అంటే పాదం ఇలా పడుకొని ఉంది అని అర్థం. అవునా? కింద ఊర్ధ్వ శయన పాద అంటే ఊర్ధ్వముఖ పాదాన్ని పైకి చూపిస్తూ, అవునా, ఏ విధంగా పెట్టి నెమ్మది ఏం చేయాలి, ఇక్కడ నుండి కూడా ఇలా వెళ్ళొచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంకొంచెం ప్రభావవంతంగా ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ యోగ సాధన చేస్తున్నారో, అవునా, ఎవరి లోపటినైతే శరీరంలో సూక్ష్మత్వం ఉందో వాళ్ళు అలా కూడా చేయొచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా చేయొచ్చు. సార్ నేను ఇది చేయలేను అనేటువంటిది ఏమీ లేదు. ఇన్ని రకాలుగా ఈ మూడో క్రియని మనం చేయొచ్చు అనేటువంటి విషయం మీరు గ్రహించాలి. యోగా అనేది అందరిది, యోగా అనేది అందరిది, యోగా అనేది అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది. యోగా అనే 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు ఎవరైనా చేయొచ్చు. సూక్ష్మ శరీరం ఉన్నా, మధ్యస్థ కాయం ఉన్నా, స్థూలకాయం ఉన్నా ఎవరైనా చేయొచ్చు. అందరూ చేయగలిగేదే యోగ. చేసే విధానం మారుతుంది అంతే. ప్రయోజనం ఒకటే ఉంటుంది. అవునా? మీరు ఇలా చేసినా ప్రయోజనం అంతే, ఇలా చేసినా ప్రయోజనం అంతే, ఇలా చేసినా ప్రయోజనం అంతే. మీరు ఇలా చేసినా ప్రయోజనం అంతే, ప్రయోజనం అంతే. అంతేగాని ఓ నేను ఇలా చేస్తేనే నాకు ప్రయోజనం ఉంటుంది, ఆపోహ తప్పు. నేను ఇలా చేస్తేనే నాకు ప్రయోజనం ఉంటుంది, తప్పు. అవునా? సో ఇందులో ఏ భాగం చికిత్సా క్రమంలో వేసినా, ఆధ్యాత్మిక క్రమంలో వేసినా, రక్షణా క్రమంలో వేసినా, శిక్షణా క్రమంలో వేసినా, మీరు విన్యాస క్రమంలో, మీరు రక్షణా క్రమంలో, సృష్టి క్రమంలో వేసినా, ఉపకరణంతో వేసినా, ఎలా చేసినా కూడాను దాని ఉపయోగం అలాగే ఉంటుంది. అందుకే యోగా అనేది క్రియాయోగం, ఫలితాన్ని ఇచ్చేది క్రియాయోగం.